that's my advice. ముఖ్యంగా ఈ రోజు ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశారని మీకు తెలుసు. రేపు సెప్టెంబర్ 2nd సాటర్డే రోజు నేషనల్ లోకాదాలత్ జరగబోతుంది. ఆ రోజు మన శ్రీకాళహస్తి నుంచి ఎక్కువ కేసులు తీసుకోవచ్చు ఇవ్వాలని చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పీవీసీ గారు చెప్పినట్టు అడ్వకేట్ కన్సర్న్ లేకుండా సబ్ కోర్టులో అయితే కేసులు డిస్పోజ్ చేయదు. ఫోన్ చేసైనా వాళ్ళు అడిగి కన్సర్న్ తీసుకొని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పీడిఎం కోర్టులో ఏడిఎం కోర్టులో జరుగుతున్నట్టయితే మా మ్యాజిస్ట్రేట్ గారిని కూడా నేను చెప్తాను అడ్వకేట్ కన్సర్న్ తీసుకొని అవార్డు పాస్ చేయమని. ఇంకా మన ప్రసాద్ గారు చెప్పినట్టు పాలసీ మ్యాటర్స్లో మనమైతే ఇంటర్ఫేర్ కాలేము. చట్టం ఏ విధంగా ఉందో దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. జడ్జెస్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, అన్నింటిలో ఇంటర్ఫేర్ కాలేదు కాబట్టి చట్ట ప్రకారం మనం నడుచుకోవాలి. ఇంకోటి నేషనల్ లోక్ అదాలత్లో ఆవేశపూరితంగా పెట్టినటువంటి కాంపౌండ్ కేసెస్లో అందరూ సహకారం తెలిపినట్లయితే లోక్ అదాలత్లో ఎప్పుడైతే మనం పెట్టి కేసెస్ ఏవైతే ట్రివియల్ అఫెన్సెస్ ఒక ఎమోషనల్ ట్రిగర్మెంట్లో ఏదైనా ఒక అఫెన్స్ చేసి ఎమోషనల్ స్టిములి అది డోపమైన్ లెవెల్స్ లేకపోతే అడ్రినల్ లెవెల్స్ ఏదో పెరిగి మనం ఒక ఎమోషనల్ స్టేట్లో ఒక విషయాన్ని చేసినప్పుడు అది చిన్న తప్పిదమైన అనుకున్నా. ఏంటంటే ఒకవేళ ఈ లోక ప్రక్రియ లేకపోతే చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అనుకుంటున్నారు అయ్యి బాబా ఈ లోక చేస్తుంది ఇంకా మనం పరుగులు పెట్టాలి. కానీ ఈ లోక ప్రక్రియ లేకపోతే మీరు ఈ పాటికి ఎంతమంది విక్రీసుని కోర్టులు తేవాల్సి వచ్చినో ఎంతమందిని జైలుకి తీసుకెళ్ళడానికి ఆర్డర్ ఫోర్సెస్ మేము ఉపయోగించి చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మేము 324లో కూడా సీరియస్గా సెక్షువల్ హెరాసింగ్ సందర్భాలు ఉన్నాయి కోట బొమ్మల ఆటలో. 379లో కూడా చాలా సీరియస్గా సెక్షువల్ రిగరస్ ఎంప్రిజన్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజీ చేసే అన్నీ కూడా సెక్షన్ 320 సిఆర్పిసి ప్రకారంగా చేస్తున్నాం. సో కాంపౌండబుల్ కేసెస్ ఇవి కాంపౌండబుల్ కేసెస్ ఇవి నాన్ కాంపౌండబుల్ కేసెస్ అన్న డిసైడ్ చేసింది మన రెస్పెక్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ లేదా రెస్పెక్టెడ్ బార్ కానీ లేదా రెస్పెక్టెడ్ అఫీషియల్స్ కానీ లేదంటే డిఎల్ఎస్ఏనా ఎమ్మెల్యేసే కానీ డిసైడ్ చేయలేదు. చట్టమే డిసైడ్ చేసింది. ఆన్ 9/9/2023 యూ నో దట్ వెరీ వెల్. బిసైడ్స్ దిస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీస్ ఆర్ ఆఫెన్ కండక్టింగ్ మెనీ ప్రోగ్రామ్స్ ఆఫ్ లీగల్ సర్వీసెస్. సో ఇట్స్ అన్ యాడ్మిక్స్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ టు ఇన్క్లూడ్ దీస్ టూ సిస్టమ్స్ లోకల్ అదాలత్ అండ్ లీగల్ సర్వీసెస్. So, it is not our...